ఏదో పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతున్నాం. భక్తి ఉండాలి కానీ మరీ అంత భక్తి ఉండకూడదురా. ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చెప్పి నిన్ను అమాయకుని చేసి నీలాంటి వాళ్ళ మీద బతికేవాళ్ళరా వాళ్ళు? బ్రతుకు తెరువు కోసం కాదు నాన్న, బ్రతికే భగవంతుడు అని బ్రతుకుతారు. ఉన్న జబ్బు సరిపోదన్నట్టు పిచ్చి కూడా యాడ్ చేసుకుని వచ్చావారా? నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఒక వారం ట్రీట్మెంట్ చేసి నీ జబ్బు తగ్గిస్తానన్నాడు. నువ్వు వెంటనే జాబ్లో జాయిన్ అయితే లోన్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది చనిపోకుండా ఎలా బ్రతకాలా అని కాదు నాన్న, చనిపోయిన తర్వాత కూడా ఎలా బ్రతకాలా అని. పిచ్చి ఆడవడం కాదు, ముదిరినట్టు. పిచ్చి కాదు నాన్న, ప్రేమ, దేవుని ప్రేమ. ఇప్పుడిప్పుడే నిజాలు తెలుసుకుంటున్నాను నాన్న. నన్ను మీరు, సమాజం అందరూ కలిసి ఎంత దారుణంగా మోసం చేశారో తెలుసుకుంటున్నాను. ఈ మోసానికి బలే నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఒకరోజు ఆ అమ్మపై కూడా అరిచేశాను. మేము నిన్ను మోసం చేశామా? కాదా, డబ్బు డబ్బు అన్న జీవితం అంతా చదువు జాబ్స్ వెనకాల పరిగెత్తేలా చేశారు. ఒక రకంగా నాకు ఈరోజు క్యాన్సర్ రావడానికి కూడా ఈ సమాజమే కారణం. బ్రతకడానికి కోటి విద్యలు నేర్చుకోమన్నారు, కానీ ఆ బ్రతికెందుకో ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు తెలుసుకుంటుంటే ఎందుకురా లైఫ్ వేస్ట్ చేసుకుంటావు అంటున్నారు. జులాయిగా తిరిగినప్పుడు ఎవరూ అడగలేదు, అదే జీవితం గురించి తెలుసుకుంటుంటే అందరూ అడుగుతున్నారు ఏంటో. ఇలా దేవుడి వెనకాల తిరగడానికా? నిన్ను కష్టపడి చదివించింది, నీ దారి నువ్వు చూసుకుంటే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? చెల్లి పెళ్ళి ఎవరు చేస్తారు? మేము కన్న కళ్ళన్నీ పాడు చేసావు కదరా. మీరు సంతోషంగా ఉండడానికి నన్ను పెంచారా? ఇదేమైనా బిజినెస్సా నాన్న? సంపాదించేవాళ్ళైతే ముద్దు బిడ్డలా, సంపాదించకపోతే ఎద్దు బిడ్డలా? నవమాసాలు మోసి కన్నందుకు మీ అమ్మకి, పెంచినందుకు నాకు రుణపడి ఉండాలి కదరా. రుణమా? చెట్టుకున్న కాయను కోసిచ్చిన మీకే రుణపడి ఉండాలంటే, కాయని చెట్టుని, చెట్టు ఉండడానికి నేలని, చెట్టు పెరగడానికి నీళ్లని, చెట్టు బతకడానికి గాలిని, టోటల్గా ఈ పంచభూతాలని ఇచ్చిన దేవునికి ఏం పడి ఉండాలి నాన్నా?